బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నా. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవలే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగిన చోట నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది ఇవ్వాలని కోరారు. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవలే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగిన చోట నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించారని, అప్పుడే తమకు పోటీ చేయడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రకటించినటువంటి కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద ఈ రోజున విచారణ జరిగింది. విచారణకు సంబంధించి కూడా తాము బాగా ఓటర్ లిస్ట్ లేకపోవడం వల్ల పోటీ చేయడానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, పాత ఓటర్ లిస్ట్ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి వార్తల్లో ఓటు ఉంటేనే పోటీ చేయడానికి అర్హత కాబట్టి ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని, పాత నోటిఫికేషన్ ని రద్దు చేయాలని చెప్పైతే వాదనలు అయితే పిటిషన్ తరఫున వినిపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికలకి అంతా కూడా ప్రకటన జరిగింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ సిద్ధమైన సమయంలో ఇప్పుడు ఎన్నికలను రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఎస్సీసీ తరఫున కానీ అది ప్రభుత్వం నుంచి చెప్పిన నేపథ్యంలో తీర్పుని ఇరు వర్గాల వాదనలు ఉన్నటువంటి హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించి తీర్పుని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మార్చి 10వ తారీఖున ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అత్యంత త్వరగా అంటే రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా దీని మీద ఏ విధమైన ఆదేశాలు హైకోర్టు అనేది ఆసక్తిగా మారింది. ఆల్రైట్, థ్యాంక్ యూ. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగిన చోట నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది ఇవ్వాలని కోరారు.